మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మూసీని ధన యజ్ఞం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మరి కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, మూసీపై పదేళ్లలో జరిగిందేంటి అనేది ఇక్కడ కీలకం. వాస్తవానికి 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2017-18 బడ్జెట్లో 754 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కానీ వాస్తవానికి ఇచ్చింది మాత్రం కేవలం 3.12 కోట్లు. అప్పట్లోనే మూసీ ప్రక్షాళన 16,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలా ఒక్కొక్కటిగా అన్ని పనులు కూడా పేపర్ దశలోనే ఆగిపోయాయి. ఇంకా అసంపూర్తిగానే ఎస్టీపీల నిర్మాణం ఉంది. నాగోల్ వద్ద నిర్మించిన వాక్వే వరదలకు కొట్టుకుపోయింది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా మూసీ ప్రక్షాళనపై రావణ్ సర్కార్ ఫోకస్గా ఉంది. మూసీ ప్రక్షాళనపై 33 బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే నదీ గర్భంలో ఉన్న వారిని ప్రభుత్వం ఖాళీ చేయించింది. వారికి మానవతా దృక్పథంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించింది. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. మూసీని ధన యజ్ఞం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మరి కేటీఆర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, మూసీపై పదేళ్లలో జరిగిందేంటి అనేదే ఇక్కడ కీలకం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. మూసీ ప్రక్షాళన పైన నిన్న కేటీఆర్ అటు సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు. అటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చూపించారు. 57 కిలోమీటర్ల పరిధిలో మూసీని ఏ రకంగా తాము అభివృద్ధి చేయాలనుకున్నాం గత ప్రభుత్వంలో అనేది ఆయన వివరించారు. కానీ వాస్తవ పరిస్థితికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 33 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. మూసీ నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా గుర్తించారు. అట్లనే బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణలు, బఫర్ జోన్లో ఉన్న కట్టడాలను కూడా గుర్తించారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఆక్రమణలు కనుక తొలగించినట్లయితే అక్కడ ఉన్న వరద నీరు సాఫీగా వెళ్ళిపోతుంది. దాంతోపాటు మూసీ ప్రస్తుతం మురికి కూపంగా మారిపోయింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తిరిగి మంచినీటి నదిగా మార్చే ప్రక్రియను అటు రేవంత్ సర్కార్ తలకెత్తుకుంది. దానిలో భాగంగానే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ప్రారంభించింది. వాస్తవానికి కేటీఆర్ చెప్పినట్లుగా 2017లోనే మూసీ సుందరీకరణకు బీజం వేసింది అటు బీఆర్ఎస్ ప్రభుత్వం. మూసీ ప్రక్షాళన వేరు, సుందరీకరణ వేరు. కానీ వాళ్ళు అప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని పెట్టారు. మొదటగా బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ప్రేమ్ సింగ్ రాథోడ్ను ఆ మూసీ రివర్ ఫ్రంట్కు చైర్మన్గా పెట్టారు. అప్పుడు 100 కోట్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి అటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. క్యాబినెట్ హోదా ఇచ్చారు. కోట్ల రూపాయలు మూసీ సుందరీకరణకు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ వాస్తవ పరిస్థితుల్లో కేవలం 3.40 కోట్లు సంథింగ్ చిల్లర్ కొద్ది మాత్రమే డబ్బులు మూసీ సుందరీకరణకు రిలీజ్ అయినట్లుగా తెలుస్తోంది. దానిలో కొంతవరకు మూసీ సుందరీకరణ పనులను గత ప్రభుత్వమే చేపట్టింది. అటు నాగోల్లో ఎస్టీపీఎల్ నిర్మాణంతో పాటు మూసీకి ఇరువైపులా వాక్వేలను ఏర్పాటు చేశారు. అది కూడా నదీ గర్భంలోనే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నది మాత్రం దానికి భిన్నమైన ప్రాజెక్టుగానే దీన్ని చెప్పాలి. మూసీ ఎక్కడైతే అనంతగిరి, వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి కృష్ణానదిలో కలిసే వరకు కూడా మూసీ దాదాపుగా మొత్తం కలుషితం అయిపోయింది. ఇది మొత్తంగా కూడా మంచినీటి మూసీగా మార్చాలనే లక్ష్యంగా అటు పెట్టుకున్నారు. అంతేకాకుండా మూసీ నది పైన గతంలోనే గత ప్రభుత్వమే కొన్ని వంతెనలు ప్రతిపాదించింది, కొన్ని చోట్ల చెక్ డ్యాములు నిర్మించాలని కూడా ప్రతిపాదించింది. కానీ అవన్నీ కేవలం ప్రతిపాదనల దశలోనే ఆగిపోయాయి. అవి ఎందుకు అలా ఆగిపోయాయి అనే దానికి ఇంతవరకు అటు బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి జవాబు లేదు. కానీ ఇప్పుడు మాత్రం అటు మూసీ నది ప్రక్షాళన పైన ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ పైన కేవలం విమర్శలే లక్ష్యంగా మొత్తం బీఆర్ఎస్ నేతలైతే దాడి చేస్తున్న పరిస్థితి. నిన్న కేటీఆర్ స్వయంగా ఆయన చెప్తూ వచ్చారు, గత ప్రభుత్వంలోనే తాము ఇవన్నీ కూడా చేయాలని సంకల్పించాం, మూసీ సుందరీకరణ చేయాలని సంకల్పించామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది మూసీ ప్రక్షాళన. పూర్తి స్థాయిలో మూసీ నదీ గర్భంలో మురికి కూపంలో ఉంటున్న
ఆ ఆక్రమణలు ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళందర్నీ అక్కడి నుంచి తొలగించారు. వాళ్ళందర్నీ కూడా అక్కడి నుంచి తిరిగి వాళ్ళకి వేరే చోట పునరావాసం కల్పించారు. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ చట్టం చెప్తున్న దాని ప్రకారం ఎక్కడ కూడా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళకి ఎక్కడ కూడా అటు ఆ ప్యాకేజీలు రావు. కానీ దానికి భిన్నంగా చాలా ఏళ్ళుగా వాళ్ళు అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మానవతా దృక్పథంతో వాళ్ళందరినీ కూడా డబల్ బెడ్రూమ్లు కేటాయించడం, ఆ డబల్ బెడ్రూమ్లు కేటాయించిన దగ్గరే వాళ్ళకి ఉపాధి దొరికేలా చూడడం, ఆ పిల్లలకు ఆ సమీప పాఠశాలల్లో అటు వాళ్ళందరికీ అడ్మిషన్లు దొరికేలా చూడటం, ఇంతలా కేర్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబం వద్దకు అధికారి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఒప్పించి వాళ్ళందరినీ అక్కడ తరలించి మీ జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి ఇదంతా కూడా చేస్తున్నాం అంటూ చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి తరలించారు. ఇంకా కూడా క్లీన్గా నిన్న అటు రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతాలు సృష్టించిన 5 పెద్ద కంపెనీలను ఇప్పటికే మూసీ ప్రాజెక్ట్ పైన పనిచేస్తున్నాయి. వాటికి సంబంధించి మూసీ ప్రక్షాళన ఏ రకంగా చేయాలి, దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా డిపిఆర్లు రూపొందిస్తున్నారు. ఆ డిపిఆర్లు రూపొందించిన తర్వాత దానికి అయ్యే ఖర్చును ఎక్కడి నుంచి సేకరించాలి, ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ దానికి భిన్నంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను గందరగోళపరిచే విధంగా అటు బీఆర్ఎస్ ప్రకటనలు చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారేమన్నారు. థ్యాంక్ యూ పవన్.